హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ రిపోర్ట్ అనే పదాలు ఎక్కువగా వింటూ ఉంటాం. సో మనం ఒక బ్యాంక్కి వెళ్ళి లోన్కి అప్లై చేసుకుందారన్నా లేదా ఒక క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకుందారన్నా వాళ్ళు ముందుగా మన క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో ట్రాక్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ ది క్రెడిట్ స్కోర్ మనకి లోన్ ఇవ్వాలా లేదా క్రెడిట్ కార్డ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఈ వీడియోలో మనం ఫ్రీగా ఏ అమౌంట్ పే చేయకుండా మన క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో తెలుసుకుందాం. సో దానికోసం అయితే ఓన్లీ పాన్ నెంబర్ ఒకటి ఉంటే సరిపోద్దండి. సో దానికోసం ముందుగా మనం అమెజాన్ యాప్ ఉంటుంది కదా, షాపింగ్ యాప్, దాన్ని ఓపెన్ చేద్దాం. సో దానికి ఓపెన్ చేసిన తర్వాత మనకి అమెజాన్ పే అని ఒక ఐకాన్ ఉంటుంది ఇక్కడ. అమెజాన్ పేమెంట్ క్లిక్ చేసినప్పుడు అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి చాలా ఐకాన్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఫ్రీ క్రెడిట్ స్కోర్ అని ఒక ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. నేనైతే ఆల్రెడీ ఇది 2-4 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి నా డేటా ఆల్రెడీ ప్రీ లోడెడ్ అయ్యింది. మీ కేసులో అయితే మీరు దాని మీద ఫ్రీ క్రెడిట్ స్కోర్ మీద క్లిక్ చేసిన వెంటనే అది మీ పాన్ నెంబర్ని ఎంటర్ చేయమంటుంది. పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే నీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో మీకు తెలుస్తుంది. క్రెడిట్ స్కోర్ ఒకటే కాదు, దాని తర్వాత మీకు మీ పాన్ నెంబర్కి ఆల్రెడీ ఏమైనా లోన్స్ అటాచ్ అయ్యి ఉన్నాయా, క్రెడిట్ కార్డ్స్ మీరు తీసుకుంటే ఆ క్రెడిట్ కార్డ్స్ లోన్ లిమిట్ కానీ క్రెడిట్ కార్డ్ లిమిట్ కానీ అదంతా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఫ్రీ క్రెడిట్ స్కోర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇదైతే మన క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో చూపిస్తుంది. ప్రజెంట్లీ నాకైతే 780 ఉంది. క్రెడిట్ స్కోరే కాకుండా మనకి ఫుల్ రిపోర్ట్, నేను ఇప్పుడు చెప్పాను కదా మన పర్టికులర్ పాన్ నెంబర్కి ఏమైనా అకౌంట్స్ లింక్ అయి ఉన్నాయా, లోన్స్ లింక్ అయి ఉన్నాయా, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ లింక్ అయి ఉన్నాయా అన్నీ చూపిస్తుంది. సో వ్యూ ఫుల్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో వ్యూ ఫుల్ రిపోర్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఎంప్లాయీస్ అనుకో, సో ఏ కంపెనీలో వర్క్ చేశారు లేదా ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ అవన్నీ వస్తుంది. సో ముందు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసినప్పుడు మీరు ఏ కంపెనీలో అయితే వర్క్ చేశారో మీ అడ్రస్సెస్, ఆ కంపెనీ నేమ్స్ వస్తుంది. ఇన్ కేసు మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేసి ఉంటే, మీరు జాబ్ చేయట్లేదనుకో, ఆ ఇన్ఫర్మేషన్ రాదు. దాని తర్వాత మనకి ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని తర్వాత ఈ ట్యాబ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే అకౌంట్ ఇన్ఫర్మేషన్ అన్నాను కదా, ఇక్కడ ఇది క్లిక్ చేసినప్పుడు ఏ బ్యాంక్స్లో మీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి లేదా లోన్ ఉన్నది, అది ఏ లోను, అవన్నీ ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో లెట్ సపోజ్ గోల్డ్ లోన్ అనుకో, ఎస్బీఐలో గోల్డ్ లోన్ ఉంది నాకు. సో ఎస్బీఐ మీద క్లిక్ చేస్తే ఆ అకౌంట్ నెంబర్ వస్తుంది. సో నీకు శాంక్షన్ అమౌంట్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, లేకపోతే ఈఎంఐ ఎంత, అది పే చేశారా లేదా, అవన్నీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ మధ్యకాలంలో కొంతమంది ఏం చేస్తున్నారు, నా అకౌంట్ నెంబర్ మీద నాకు తెలియకుండా లోన్ తీసుకున్నారు లేదా క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నారు అంటున్నారు కదా, అది మీరు ఇక్కడ నుంచి కూడా ట్రాక్ చేయొచ్చు. ఇక్కడ మీకు తెలియలేని ఏమైనా అకౌంట్ లింక్ అయి ఉందనుకో, అప్పుడు ఆ బ్యాంక్కి వెళ్ళి అడగొచ్చు ఇది ఎలా వచ్చిందని. సో ఈ విధంగా అయితే మన క్రెడిట్ స్కోర్ని అయితే చూడొచ్చండి. సో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఎలా అయినా ఇప్పుడున్న జనరేషన్లో ఇది రియల్లీ చాలా యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్. థ్యాంక్స్.